అంతా కలిసి వస్తుంది అనుకునే సమయానికి ఒక సరైన స్ట్రోక్ ఇచ్చిందా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం అవుననే సమాధానం వినిపిస్తోంది తాజాగా సోమవీర్రాజు గారు చేసిన ప్రకటన ఎందుకు కారణమా అంటే అందులో కూడా ఒక లోతైన విశ్లేషణ అయితే జరుగుతోంది ఎందుకు ఆ తరహా వ్యాఖ్యలు చేశారు సోమవీర్రాజు గారు అనేది అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే రేపో మాపో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తారు భారతీయ జనతా పార్టీతో తెగతింపులు చేసుకుంటారు అనే ప్రచారం నిన్న మొన్నటి వరకు జరిగింది కానీ ఒక్కసారిగా సీన్ అంతా మారిపోయింది తాజాగా సోమవీరాజ్ గారు చేసిన ఒక ప్రకటనతో అది ఒక్కసారిగా ఒక స్ట్రోక్ ఇచ్చినట్టు అయింది తెలుగుదేశం పార్టీకి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషణలు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ఒక రకంగా ఒక గట్టి సౌండే చేసింది తిరుపతి ఎన్నికలకు సంబంధించి ఎందుకు అంటే నిజంగా అది ఎవరూ ఊహించలేదు ఆ తరహా ప్రకటన వస్తుందని బీజేపీ జన జనసేన ఒక రకంగా వాళ్ళిద్దరి కాపురంలో కొన్ని కలహాలు ఉన్నాయి అని అనుకుంటున్న టైంలో దానికి చెక్ పెట్టే ప్రయత్నము లేదా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ ఈ రకంగా ఒక షాక్ ఇవ్వడం అంటే భవిష్యత్తులో గనక తెలుగుదేశం పార్టీకిలోకి భారతీయ జ భారతీయ జనతా పార్టీ గుడ్ బై చెప్పి జనసేన టీడీపీలోకి చేరాలి అని అనుకుంటే ముందరి కాళ్ళకు బంధం వేసినట్టు అయింది ఎందుకంటే నిజంగా టీడీపీలోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన సీఎం క్యాండిడేట్గా టీడీపీ పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేస్తుందా అంటే అది ఖచ్చితంగా డౌటే కానీ భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకు వేసి ఆయన్ని అధిపతి చెయ్యాలి అని చెప్పి మోడీ అనుకుంటున్నారు అని సోమవీరాజు గారు అన్నారు అంటే ఆల్రెడీ ఆ పార్టీ కూడా ప్రచారం చేసేసుకుంటుంది ఆదేండ్ల మనోహర్ గారు కూడా చెప్పేశారు భారతీయ జనతా పార్టీ జనసేన కూటమిలో సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ అనేది ఆల్రెడీ ఒక ఊపి అయితే వచ్చేసింది ఇది ఒక రకంగా ఒక మాస్టర్ ప్లాన్ అని అనుకోవాలా ఇది ఒక ఊహించని స్ట్రోక్ అని అనుకోవాలా ఎందుకంటే ఇప్పటికే కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అని వాళ్ళందరూ అనేసుకుంటున్నారు సీఎం క్యాండిడేట్గా ఇండైరెక్ట్కి అనౌన్స్ చేసేసారని చెప్పేసుకుంటున్నారు ఇటువంటి సమయంలో ఈ దెబ్బ ఎవరికి తగిలింది ఈ స్ట్రోక్ నుంచి కోలుకోవాలంటే ఎప్పట్లో సాధ్యమవుతుందా తెలుగుదేశం పార్టీ అనేది అంటే ఒక రకంగా టీడీపీ అంటే సీఎం అభ్యర్థులు నారా చంద్రబాబు నాయుడు గారు లేదంటే నారా లోకేష్ గారు అంతే వాళ్ళిద్దరినే కాదని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే అంత సినిమా ఉంటుందంటే ఖచ్చితంగా ఉండదు సో ఇటువంటి టైంలో ఇవన్నీ లెక్కలు వేసుకుంటుంది జనసేన ఒకవేళ ఆ ఉద్దేశం ఉన్న భారతీయ జనతా పార్టీ గుడ్ బై చెప్పి టీడీపీలో చేరాలని అనుకున్న ఇప్పుడు ఒక వెనకడుగు వేసే అనమాట అంటే ఇది మరి రాజకీయ చాణిక్యం అనుకోవాలో లేదంటే రాజకీయ భవిష్యత్తు బీజేపీతోనే జనసేనకు అనే సంకేతం సోమవీరరాజు గారు ఇచ్చేవారా అని అనుకోవాలో ఏమైనా మొత్తానికి బీజేపీ సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకొని టీడీపీకి ఒక సరైన స్ట్రోక్ ఇచ్చింది అనేది అయితే రాజకీయ విశ్లేషలు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి